చూశారు కదా, బజార్ నుండి ఇలాగ అన్ని రకాల కూరలు ఒకసారి తీసుకొస్తుంటాము. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 4-5 రోజులకి వస్తాయి. రోజుకి 3 కూరలు ఇలాగ వండుతాను కాబట్టి అన్ని ఒకేసారి ఇలాగ ఒక బ్యాగ్ తీసుకుని వెళ్తాము. మేము రైతు బజార్లో కవర్స్ అవి ఎవరు ఇలాగ కొంచెం పెద్ద బ్యాగ్, ఇలాంటి బ్యాగులు ఇవన్నీ తీసుకొని వెళ్ళి అన్నీ కొనుక్కొస్తాము. ఆనియన్స్ ఇగోండి, యాపిల్ చూసారా, యాపిల్ పళ్ళు చాలా బాగుంటాయి, మంచి వెరైటీస్ ఉంటాయి. అందుకోసం అక్కడ అన్ని రకాలు ఒకే దగ్గర ఉంటాయి, అందుకని ఇవి జ్యూస్కి పళ్ళు, దాలిమ్మ, అలాగే కొబ్బరికాయలు, దొండకాయలు చూసారు కదా, అరటికాయలు. నేను అన్ని రకాల కూరలు ఈ పూట ఉండేది, మళ్ళీ పూట ఉండం కదా, ఇంకా వేరే రకం వండుతుంటాం, అందుకనేసి అన్ని రకాలు తీసుకొస్తాం. కరివేపాకు ఇలానే నిమ్మకాయలు కూడా ఉదయం లెమన్ జ్యూస్ తాగుతుంటాం కదా. ఈసారి ఇదిగోండి క్యారెట్టు. ఈసారి మార్కెట్లో కొత్తగా వచ్చాయి ఏంటంటే నాటు పొట్టుకొక్కు అంటాం కదా, ఇదిగోండి ఇది నాటు పొట్టుకొక్కు చాలా బాగుంటుంది. ఇది ఇలాగా మొగ్గల్లాగా ఉన్నవి ఎంచుకొని కొనుక్కోవాలి. ఇది కేజీ 400 రూపాయలు, ఇది 1/2 కేజీ 200, చాలా బాగుంది అందుకని తీసుకున్నాం. చూసారా పొట్టుకొక్కు, ఇది మామూలు మనం మష్రూమ్స్ కొనుక్కుంటాం కదా, అది వేరు, ఇది దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. నేను ఈ మష్రూమ్స్తో కర్రీస్ కూడా వీడియోలు పెట్టాను, చూసే ఉంటారు. మళ్ళీ గుమ్మడికాయ రెగ్యులర్గా ప్రతి బజార్లోనే కొంటుంటాను, ఇవి చారులోనే వేస్తాను, కర్రీస్ కూడా వండుతాను. మీరు మన వీడియోలో కూడా కర్రీస్ పెట్టాను, చూసే ఉంటారు. కొత్తిమీర ఇంకా బీరకాయలు చూసారు కదా, ఫ్రెష్గా చాలా బాగుంటాయి. ఇలాగా బీరకాయలు 2 కేజీస్, వంకాయలు, దొండకాయలు, ఇంకే వదలం, అన్నీ కనిపించినవన్నీ కొంటుంటాం బజార్ వెళ్ళామంటే. కాలీఫ్లవర్ బాగాలేదంతని ఒకటే తీసుకున్నాను, అది 20 రూపీస్. ఆగాకరకాయలు 60 రూపీస్ కేజీ అంట, అవి 1/2 కేజీ 30 రూపీస్. దొండకాయలు అన్ని 22 ఇలా ఉన్నాయి, క్యారెట్ మాత్రం ఎక్కువే, 45 ఉంది, అవి కూడా 1 కేజీ తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఫ్రూట్స్ ఎప్పుడు కొంటుంటాము. ఇలాగ టమాటాస్ ఇలాగ నేను ఇలాంటి విశాలంగా ఉండి జల్లేసులోని ఇలాంటి ఏదైనా బుట్టలు లాంటివి ఉంటే వాటిలో వేసుకుంటాను. ఈ టమాటా అన్ని రకాల కూరలు తీసుకున్నాం కదా, ఫ్రూట్స్ కూడా అలాగే ఇలాంటి జల్లీల్లోనే ఇలాగ వేసేసుకుంటాం. ఇందులో ఉంటే గాలి పారుతాయి కదా, బాగుంటాయి. బయట ఉంటే కవర్లో ఉన్నాయనుకోండి పాడైపోతాయి. ఇలా వేసుకుంటే ఉంటాయి ఇలాగ దాలమ్మ. ఇలాగ మా బజార్ ఉంటుంది, ఎప్పుడు ఇలాగే ఎక్కువసేపు పడుతుంది, 2-3 గంటలు అవుద్ది మేము బజార్ అన్ని రకాలు కొనేసరికి. ఇలాగ ఫ్రెష్గా ఇలా కనిపిస్తాయి, కనిపించినవన్నీ కొంటుంటాము, అందుకోసం లేట్ అవుతుంటుంది. ఇలా కరివేపాకు తెచ్చుకొని ఇప్పుడు కరివేపాకు ఫుల్గా కడిగేసుకొని బయట ఒక క్షణం ఆరబెడితే, తడి లేకుండా ఉంచుకుంటే కవర్లో వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు. ఇంక ఇది కడగాలి. ఇంక ఇలా బ్యాగులోంచి కర్రీస్ అని తీసాను, ఇవన్నీ మీకు చూపిద్దామని వీడియో పెట్టాను. ఇది ముఖ్యంగా ఇది మనం వండుకోవాలి. పొట్టుకొక్కదు ఎప్పుడు దొరకదు, ఇది దసరాల ముందే సీజన్లోనే దొరుకుతుంది. ఇది ఒరిజినల్ది. మామూలుగా మనం కొన్ని మష్రూమ్స్ అవంటే సొంతంగా ఇలా విత్తనాలు వేసి పండిస్తారు, అది ఇది అలా కాదు. ఇవి మట్టిలోనే పుట్టుతాయి కదా, పుట్టి లేస్తాయి పొట్ల మీద, పొలాల్లోనే అట్లా అవుతాయి. ఇవి రైతు బజార్లో సీజన్ అప్పుడు కంపల్సరీ తీసుకొచ్చి అమ్ముతుంటారు, అందుకోసమనే తీసుకున్నాం. ఇగోండి ఇలా మొగ్గల్లాగా 1/2 కేజీ, ఇది 200 రూపీస్, బాగుంది. ఇలాగ ఇంకా అన్ని రకాల కూరలు తీసుకొస్తుంటాం. అలాగే తేనె మీకు అక్కడ చూపించాం కదా, అదండి తేనె బాటిల్. మేము అలాగా లెమన్ వాటర్ తేనెగా వేసుకుంటాం కదా, తేనెది కేజీ, దానికేమో 80 గ్రాములు బ్రూ కాఫీ, అరకు కాఫీది ఫ్రీ ఇచ్చాడు, అది 375 రూపాయలు తేనె కేజీ. ఇదేమో 85 మనకు ఆఫ్ వచ్చిందన్నమాట, అంటే 300కి ఇంచుమించు 299కి వచ్చినట్టు, అది 290కి మనకి తేనె వచ్చింది, చాలా బాగుంటుంది. కొబ్బరికాయలు చట్నీలు కాటుకు ఉండాలి కదా, అన్నిటికీ స్వీట్స్ చేసిన వాటిలోకి అని వెళ్ళినప్పుడు 2 కానీ 3 కానీ ఇలాగా కొబ్బరికాయలు అన్నీ కొనేసుకుంటుంటాం. దొండకాయలు అన్నీ ఇంకా ఏ కర్రీస్ కనిపిస్తే అన్నీ తీసుకొస్తుంటాము. బీన్స్ కూడా తీసుకున్నాము, బెండకాయ బీన్స్. ఇంకా అన్నీ ఇక్కడ పెట్టడం ప్లేస్ లేదని పెట్టలేదు. ఇదిగోండి పొట్టుకొక్కు చూశారు కదా, ఇదిగోండి ఇంకా బయట తీయలేదు నేను,
ఇంకా ఇలాంటి సంచులు పట్టుకెళ్తే మంచిదని ఇంకో బెండకాయలు అవి ఒక కేజీ తీసుకున్నాం. ఇవి బీన్స్, ఇగో ఈ బీన్స్ బీన్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా బీన్స్ ఇప్పుడు 70 రూపీస్ ఉంది, ఒక 30 కేజీ లాగా తీసుకుని సరిపోతాయి. ఇదిగో ఇవి బీన్స్ చాలా బాగుంటాయి కదా, స్వీట్గా ఉంటుంది కర్రీ, చాలా విటమిన్స్ అవి ఉంటాయి. మనం చూపించిన ఇవి పొట్టకొక్కులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి, ఇవి ఒరిజినల్గా అయినవి కాబట్టి చాలా పోషక పదార్థాలు ఉంటాయి. దొరికేటప్పుడు కొనేసి మీరు కూడా వండుకోండి. అలాగే ఈ ఆగాకరకాయలు ఈ సంవత్సరం కొత్తగా కొన్నాం, ఇంకా ఇప్పుడే కొత్తగా కొన్నాం. ఆగాకరకాయలు కూడా 60 రూపీస్, ఇందులో చాలా ఎక్కువ విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇవి కూడా మనకు సీజనల్గా దొరుకుతాయి, అంటే ఎప్పుడూ ఉంటాయి కానీ అవి హైబ్రిడ్వి, ఇవే బాగుంటాయి. చూసారు కదా అన్నీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి మా కర్రీస్ అన్నీ, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు నేను సర్దుకోవాలి. కవర్లో కానీ పేపర్ చుట్టి కొన్ని ఆకుకూరలు ఇలాంటివి పేపర్లో చుట్టాలి. ఆకుకూరలు వీధిలోకి వస్తున్నాయని ఇంకా బజార్లో కొనలేదు. కొత్తిమీర ఇవన్నీ కరివేపాకు ఇలాంటివన్నీ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా అన్నీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి మా కర్రీస్ అన్నీ, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు నేను సర్దుకోవాలి. కవర్లో కానీ పేపర్ చుట్టి కొన్ని ఆకుకూరలు ఇలాంటివి పేపర్లో చుట్టాలి. ఆకుకూరలు వీధిలోకి వస్తున్నాయని ఇంకా బజార్లో కొనలేదు. కొత్తిమీర ఇవన్నీ కరివేపాకు ఇలాంటివన్నీ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.